ఉమ్మడి ప్రాంతంలో 52,000 ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయిస్తే ఒక్కొక్క ఇంటి పట్టాకి 10 లక్షల రూపాయలు ఖరీదు. పేదవాళ్ళు ఉండకూడదని ఉద్యమాలు చేయిస్తా ఉన్నావు, పేదవాళ్ళు బ్రతకకూడదని చెప్పేసి హర్తాలు చేయిస్తా ఉన్నావు. ఒక ప్లాన్ ప్రకారం ఈ రాష్ట్రంలో చంద్రబాబు అనే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే కోర్టులకెళ్లి కోర్టుల్లో ఓడిపోయినా సిగ్గురాల. మరలా ఈరోజు 26వ తారీఖున రేపు ఆంధ్రప్రదేశ్ లో ఫెస్టివల్ ఆఫ్ సోషల్ జస్టిస్ జరగబోతా ఉంది, సామాజిక పండుగ జరగబోతా ఉంది. ఒకే చోట ఒకే ప్రాంతంలో 52,000 ఇళ్ల పట్టాలు ఇవ్వటం అంటే ఇది ఒక చరిత్ర. నేను అడుగుతా ఉన్నా కొంతమంది ఉద్యమాలని చెప్పేవాళ్ళు, అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని పార్టీలు పెట్టారనే నీచులు కొంతమంది వచ్చి పేదవారికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే ధర్నాలు చేయటం ఎంత సిగ్గు చేయటం అంటా ఉన్నా. ఒక ప్రక్క అంబేద్కర్ భావజాలాన్ని భుజాలు వేసుకొని ముఖ్యమంత్రి గారు పేదలకు పట్టాలు ఇస్తారంటే చంద్రబాబు ఏమో కోర్టులకు వెళ్తాడు, మీకు డబ్బులు ఇచ్చి ఉద్యమాలు చేయిస్తాడు. ఎవరి కోసం ఉద్యమాలు చేస్తా ఉన్నారు?